నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్ ఇవాళ ఒక గొప్ప కార్యక్రమం జరిగింది ఆంధ్రప్రదేశ్లో భీమవరం దగ్గర పెదమ పెదమీరం పెద అమీరం అంటారు అక్కడ అల్లూరు సీతారామరాజు విప్లవ జ్యోతి సమర స్ఫూర్తి అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు చాలా గొప్ప సందర్భం తెలుగు వారందరూ గర్వించాల్సిన ఘట్టం ఇవాళకి విగ్రహం ఆవిష్ ఆవిష్కరించడం కాదు చరిత్రలోనే అల్లూరి పేరు చెబితే ఒక రోమాంచితమైన పోరాటం చాలామంది ఒక భగత్ సింగ్ లేకపోతే ఒక సుభాష్ చంద్రబోస్ ఒక కొమరం భీమ్ ఇట్లా మనం ఎవరెవరైతే ఎక్కువగా పోరాట యోధులుగా చెప్తామో అందరిలాగానే అల్లు సీతారామరాజు గారి ఇది చెప్తే బాగా పైగా ప్రాచుర్యం ఉన్న పేరు అది ఎందుకంటే సినిమాలు తీశారు అల్లూరు సీతారామరాజు గారి పేరుతో ఆ పర్టికులర్ ఏజెన్సీలో అడుగడుగున సీతారామరాజు గారి ప్రభావం కనిపిస్తుంది మనకి రంపచోడవరం ఏజెన్సీ కానీ లేకపోతే సీతంపేట ఏజెన్సీలో కానీ అదంతా కూడా సో అది సీతారామరాజు గారి చరిత్ర అది ఎంత చెప్పినా తక్కువే అదంతా చెప్పే అంత స్థాయి కూడా మనకు ఉండదు చదువుకోవడం తప్ప అంత చరిత్రలోకి వెళ్ళడం అని అంటే చాలా సాహసకార్యం ఆయన అంత పెద్ద ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని విశ్లేషించే సాహసం కూడా మనం చేయలేం అంత గొప్ప ఉద్యమకారుడు ఆయన అలాంటి ఉద్యమకారుడి విగ్రహాన్ని ముప్పై అడుగుల ఎత్తైన విగ్రహాన్ని మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన విగ్రహాన్ని మోదీ గారు చాలా టైం చూసుకుని వచ్చి ఆవిష్కరించి వెళ్ళడం చాలా గొప్ప విషయం సరే దీంట్లో పొలిటికల్ ఆలోచనలు ఇవి చేసేవాళ్ళు చేస్తే చేయొచ్చు కానీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమాలకి వెళతారు దాని వెనుక రాజకీయ ప్రయోజనాలు చూసుకోవడం కూడా పెద్ద తప్పేం కాదు ఒక రాజకీయ పార్టీ ఏ పని చేసినా దాంట్లో అక్కడ మన ఇది ఎంతవరకు పెరుగుతుంది బలం ఎంతవరకు పెరుగుతుందని ఆలోచిస్తారు అదేం తప్పు కాదు కానీ డెఫినెట్గా ఇది మంచి కార్యక్రమం దీన్ని స్వాగతించాల్సిందే అభినందించాల్సిందే అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అల్లూరు సీతారామరాజు గారు అంటే నిలువెత్తు స్ఫూర్తి ఆయన పేరు చెబితేనే ఇందాక అన్నట్టుగా రోమాంచితమయ్యే ఒక ఉద్యమ కీర్తి కానీ అలాంటి స్ఫూర్తి ప్రదాత అలాంటి పోరాట యోధుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కానీ ఆ సభని కానీ ఒక రకంగా చెప్పాలంటే అనడానికి బాధగా ఉంటుంది కానీ వివాదాల మయం చేసి పడేశారు అంగరంగ వైభోగంగా ఒక పండుగలాగా జరిగింది జరగలేదు అనడంలా జరిగింది కానీ జరిగిన దాంట్లో ఎంత బాగా జరిగింది ఎంత బాగా జరిపించుకున్నాం ఎంత బాగా కష్టపడ్డాం ఆ క్షత్రియ సేవా సమితిగాళ్ళు సేవా సమితి వాళ్ళు కానీ లేకపోతే విగ్రహ ప్రతిష్ట కమిటీ వాళ్ళు కానీ వాళ్ళు నిద్రాహారాలు మాని బోళ్ళని డబ్బులు వేసుకుని చాలా కష్టపడి చేసుకున్నారు వాళ్ళందరూ చాలా గర్వించే సమయం ఇది వాళ్ళందరినీ అందరం అభినందించాల్సిన సమయం ఇది అది మొత్తాన్ని పక్కన పెట్టి పూర్తిగా రాజకీయ పరం చేసి పంతాలు పట్టింపులు కక్షలు కార్పణ్యాలు ప్రతీకారం ఇవి తీర్చుకోవడానికి ఒక వేదికగా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ నాయకులు ఇందులో బీజేపీని అనడానికి ఏం లేదు ఒకటి రెండు విషయాల్లో ఉన్నాయి అవి ముందు ముందు మనకు వస్తాయి ఇంత పెద్ద కార్యక్రమంలో కూడా కోడిగుడ్డుకు ఈకలు బీకే కార్యక్రమం చేసిన వైసీపీ ప్రభుత్వం పార్టీది ఏముంది ఇందులో ప్రభుత్వ నిర్ణయాలు చాలా బాధాకరం చాలా బాధాకరం ఈ కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అవకాశం ఉంటే నేను కూడా నేను సైతం అనే ఒక ఇది ఉంటుంది అలాంటిది నిజం చెప్పాలంటే చాలా చీప్గా ప్రభుత్వం చాలా చీప్గా బిహేవ్ చేసింది ఎంత చీప్గా బిహేవ్ చేసిందంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలను పిలవలేదు ఏ అల్లూరు సీతారామరాజు ప్రతిపక్షాల ఆశాజ్యోతి కాదా ఇంతకుముందు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాలు లేవా ఈ విగ్రహం పెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏముంది అల్లూరు సీతారామరాజు గారి వంశస్థులు లేకపోతే వారి బంధువర్గం లేకపోతే ఆ సామాజిక వర్గం లేకపోతే అల్లూరు సీతారామరాజుని విపరీతంగా అభిమానించే ఆ ప్రాంత ఏజెన్సీ వాసులు వీళ్ళు కలిసి తీసుకున్న కార్యక్రమం కదా సరిగ్గా ముందు రోజు మూడు గంటలకు మీరు దాన్ని హైజాక్ చేశారు సరిగ్గా ముందు రోజు మూడు గంటలకు హైజాక్ చేశారు నాకు ఆ కమిటీలో పెద్ద చెప్పారు నిన్న మధ్యాహ్నం వరకు మొత్తం మేమే చేసుకున్నామండి చివరికి ఆ వేదిక కట్టే కాంట్రాక్టర్ కూడా యాభై లక్షలు పే చేశాం మేము సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలకి కలెక్టర్ గారు ఫోన్ చేసి యాభై లక్షలు మాకు రిటర్న్ ఇచ్చారు ఇదేంటండి అంటే లేదు ఈ ప్రోగ్రాం ప్రభుత్వం ఓన్ చేసుకుంటోంది మీకేం సంబంధం లేదు జస్ట్ మీరు గెస్ట్లు మాత్రమే చెప్పారు మేము షాక్ అయ్యాం అదేంటండి లేదు మా సమితి ఆధ్వర్యంలో చేస్తాము ముఖ్యమంత్రి గారు గెస్ట్గా ఉంటే బాగుంటుంది అని అంటే నోనో అని మమ్మల్ని మమ్మల్నే భయపెట్టే పరిస్థితి వచ్చేసింది సరేలే మాకు కార్యక్రమం ముఖ్యం మా నాయకు మా అల్లూరి మాకు ముఖ్యం కాబట్టి మేము బయటకు వచ్చామని ఇంత దారుణమా ఇలా చేస్తే మీకు మైలేజ్ వస్తుంది అని అనుకుంటే ప్రజలు పిచ్చివాళ్ళ లేకపోతే ఆ కార్యక్రమం చేసిన వాళ్ళు పిచ్చివాళ్ళ సరే అయిపోయింది ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి అసలు లోకల్గా ఉన్న ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిన ఎంపీ రఘురామకృష్ణరాజుని ఎందుకు రానివ్వలేదు ఆయన కోర్టుకెళ్ళి తెచ్చుకున్నాడు మీ మీ పంతాలు మీ ప్రతీకారం మీరు ఆయన్ని ఎలాగ ఏం చేయాలనుకుంటున్నారో ఆయనకు తెలుసు కాబట్టి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నాడు కేంద్రం కూడా జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చింది సిగ్గుపడాలి రాష్ట్రంలో రా ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు ప్రమాదం ప్రాణహాని ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోట్ దిస్ పాయింట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం నుంచి నాకు ప్రాణహాని ఉంది అని ఒక పార్లమెంటు సభ్యుడు కేంద్రానికి మొరపెట్టుకుంటే కేంద్రం భద్రత కల్పించింది ఇక్కడ ఎవరి ద్వారా ప్రాణహాని ఉంది అనంటే ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ద్వారా ప్రాణహాని ఉంది భద్రత కల్పించింది ఎవరు అనంటే ఇంకో రాజ్యాంగబద్ధమైన సంస్థ ఈ కాంట్రడిక్టరీ చూసుకోండి ఎవరు సిగ్గుపడాలి ఎవరు కాళ్ళ రెగరేయాలి రైట్ రాఘరామకృష్ణరాజు నానివ్వలేదు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన అడిగితే ఆయన తన ప్రతినిధిగా ఎమ్మెల్యే పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన అచ్చెన్నాయుడు గారి పేరు ఇచ్చారు అచ్చెన్నాయుడు గారి పేరు ఇన్విటేషన్ ఆయనకి ఇన్విటేషన్ వెళ్ళింది సాక్షాత్తు కేంద్ర కల్చరల్ మినిస్టర్ ఈ ప్రోగ్రాం మొత్తం ఆయన మినిస్టర్లో జరిగింది కిషన్ రెడ్డి గారు ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు స్పెషల్ ప్రొటెక్షన్ దీని నుంచి ఎస్పీజీ నుంచి ఆయనకి ఇన్విటేషన్ వచ్చిన లిస్టులో అచ్చెన్నాయుడు పేరుంది కానీ లోకల్ పోలీస్ దగ్గర లోకల్ ప్రోటోకాల్ ఆఫీసర్ల దగ్గర పేరు లేదు తీరా ఆయన ప్రోగ్రామ్కి వస్తే మీ పేరు లేదంటే మీరు రావడానికి లేదు ఏంటి ఇది ఎంత 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 సిగ్గుచేటైన విషయం ఎంత దయనీయమైన విషయం ఇది ఇది ప్రోగ్రాం మొత్తాన్ని డైవర్ట్ చేయాల అసలు అంత పెద్ద ప్రోగ్రామ్ని పది మంది పది వేనోళ్ళ పొగడాల్సిన ప్రోగ్రామ్ని మీరు ఎంత నీచమైన స్థాయికి ఎంత అది అల్లు సీతారామరాజు గారి నీడలో మిమ్మల్ని మీరు దారుణంగా తగ్గించుకున్నారు మరుగుజ్జు స్థాయికి తగ్గించుకున్నారు ప్రభుత్వ స్థాయిని ఇక పవన్ కళ్యాణ్ ఆయన అక్కడికి వెళ్ళకపోవడానికి ఏదో చాలా రీజన్స్ చెప్తున్నారు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు నిన్న నాకు ఇన్విటేషన్ వచ్చింది కానీ నేను వెళ్ళడం లేదు అని చెప్పి ఆయన ఈ వీడియో రిలీజ్ చేశాడు కానీ ఎందుకు వెళ్ళడం లేదు వాట్ ఆర్ ది రీజన్స్ బిహైండ్ దిస్ డెసిషన్ పైగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి చాలా వాల్యుబుల్ ఫ్రెండ్ ఆయన ఎప్పుడు చెప్తాడు రాష్ట్ర పార్టీ నేతలు రాష్ట్ర పార్టీ ఏం జరుగుతోంది నాకు పెద్దగా సంబంధం లేదు నాకు జాతీయ నాయకులతో కేంద్రంలో ఢిల్లీలో ఉండే నాయకులతో నా సంప్రదింపులు ఉంటాయి ఎప్పుడు కూడా అంటే మోదీ గారు ఎప్పుడు నన్ను అభిమానిస్తారని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు అలాంటిది మోదీ గారు వచ్చిన సభకి ఆయన ఎందుకు ఆ వేదికను ఎందుకు షేర్ చేసుకోలేదు ఎందుకు రాలేదు ఇవన్నీ చిరంజీవి గారు కనీసం మాట్లాడే అవకాశం జస్ట్ అట్లా వచ్చింది ఈలో మోదీ గారు వచ్చారు అంతే ఆయన సైడ్ అయిపోయాడు ఇంకా అంత పని కట్టుకొని పిలిచినప్పుడు మెగాస్టార్ ఒక పాపులర్ యాక్టర్ మాజీ కేంద్ర మంత్రి ఆయన ఐదు నిమిషాలు మాట్లాడించలేకపోయారా మీరు ప్రధానమంత్రి గారు వచ్చినాకైనా మాట్లాడించవచ్చు మీరు మా మీరు స్క్రిప్ట్ చదివారు కదా మీకంటే ముందు ఒక ఐదు నిమిషాలు ఆయన ఆయన మాట్లాడితే వచ్చిన నష్టమేముంది ఏమి లాభం ఆయన పిలిపించి అయిపోయిన తర్వాత మోదీ గారు ఆయనతో కాస్త ఆప్యాయంగా చేతులు పెట్టుకుని మాట్లాడిన సందర్భం మాత్రం ఆయనకి ఒక తృప్తినిచ్చే అంశం సో ఇలా మొత్తం సభలో అన్ని ఇలాంటి ప్రతీకార చర్యలే కనపడ్డాయి తప్ప ఎక్కడా కూడా నలుగురిని కలుపుకొని పోదాం ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం అని అంటే నేను కూర్చుని దా చప్పట్లు కొట్టుకోవడం కాదు మొత్తం అన్ని వర్గాలని ఇన్వాల్వ్ చేసి సపోర్ట్లు కొట్టించుకుంటేనే నాకు అది శోభనిస్తుంది అనే చిన్న లాజిక్ మిస్ అయిపోయింది ప్రభుత్వం ఇవాళ ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లోకల్ ఎంపీ ఎందుకు లేడు ఇక్కడ అనే విషయాన్ని ప్రధానమంత్రి గారు గమనించలేకపోయారా అనేది ఒక అంశం ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు ముఖ్యమంత్రిగా చేశారు ఎనిమిదేళ్ళుగా ప్రధానమంత్రిగా ఉన్నారు స్థానిక ఎంపీ పైగా రఘురామకృష్ణదాస్ ఉపరిచితుడు కూడా ఎంపీ ఎందుకు రాలేకపోయాడని ఎందుకు ఆలోచించలేకపోయారా లేదా గమనించలేకపోయారా లేదా గమనించి కూడా మన మనసులో పెట్టుకున్నారా తెలియదు మనకి డెఫినెట్గా ఆ స్థాయి మనిషి వ్యక్తి నాయకుడు ఆ స్థాయి నాయకుడు గమనించకుండా ఉండడు ఎందుకంటే తెల్లారు లెగిస్తే ధోతిరాజు ఢిల్లీలో కనపడుతూనే ఉంటాడు వీళ్ళకి చాలా పరిచయం ధోతిరాజు అంటారు ఈయన ఢిల్లీలో కాబట్టి డెఫినెట్గా గమనించే ఉంటాడు దాని రిపరకేషన్స్ ఎలా ఉంటాయి నెక్స్ట్ ఏంటో మనకు తెలియదు కానీ సో ఇలాంటి అంశాల చుట్టూ ఇవాళ దాని ఇది తిరుగుతోంది అంత పెద్ద కార్యక్రమం అది దాని చుట్టూ ఈ వివాదాలన్నీ పేర్చింది ఎవరైనా అంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండ్ ఫైనల్లీ మోదీ గారి ప్రసంగం మోదీ గారి ప్రసంగం ఎలా సాగింది ఆంధ్రప్రదేశ్కి చాలా కాలం తర్వాత వచ్చిన మోదీ గారు ఆంధ్రప్రదేశ్ భీమవరం నడిగడ్డ మీద ఉండి ఆంధ్రప్రదేశ్ గురించి ఏం మాట్లాడారు ఎలాంటి ప్రసంగం ఎలా సాగింది ఒపీనియన్ ఎలా ఉంది ఇది జనరల్గా నిన్న తెలంగాణలో జరిగిన ప్రసంగం మీద ఎలాగైతే చర్చించుకున్నామో ఆ చర్చ కూడా ఉంటుంది సో ఓవరాల్గా భీమవరంలోని అల్లూరు సీతారామరాజు గారి ఉత్సవ ప్రోగ్రాం విగ్రహావిష్కరణ సభ దీనికి సంబంధించిన చర్చను మనం చూడబోతున్నాం ఈ చర్చలో